హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎటుజెడ్ మీ కోసం నేను మీ స్వర్ణ ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా కూడా వాళ్ళ చేతుల్లో ఖచ్చితంగా మొబైల్ ఫోన్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఎవరైనా సరే అది ముసలి వాళ్ళైనా సరే లేకపోతే మధ్య వయస్కులైనా సరే టీనేజర్స్ అయినా కాలేజ్ వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా మొబైల్ ఫోన్స్ అయితే యూస్ చేస్తూ ఉన్నారు యూజ్ చేస్తున్నది ఎవరైనా సరే చదువు వచ్చా లేదా అన్న ప్రమేయం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ మొబైల్ ఫోన్ అనేది వాళ్ళ నిత్య జీవితంలో లాగా అయితే అయిపోయింది ఇప్పటి వరకు చాలామంది యూస్ చేస్తున్నది మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్స్ యాపిల్ ఫోన్స్ పెద్దగా యూస్ చేయకపోయినా కూడా చాలా వరకు అందరికీ యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నది మాత్రం ఆండ్రాయిడ్ ఫోన్స్ అని అయితే చెప్పవచ్చు మరి ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా మనం కొన్ని కొన్ని చిన్న చిన్న స్టెప్స్ అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఆ స్టెప్స్ కనుక పాటించకపోతే ఆ ఫోన్ యూస్ చేస్తున్న వాళ్ళకి కొన్ని సమస్యలు ఎదుర్పడే అవకాశం అయితే ఉంది వాళ్ళ ఫోన్స్ అనేది హ్యాక్ గురవ్వడము లేకపోతే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అవ్వడము ఇటువంటి కొన్ని సమస్యలు అయితే ఏర్పడుతూ ఉంటాయి ఆండ్రాయిడ్ ఫోన్స్ యూస్ చేస్తున్న వాళ్ళు మరి మీరు యూజ్ చేసిన ఆండ్రాయిడ్ ఫోన్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదే అనేది అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మరి ముందుగా అయితే యాప్స్ విషయంలో ఏ యాప్ పడితే ఆ యాప్ అనేది అప్పుడప్పుడు మనం ఇన్స్టాల్ చేసేసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి ఏపీకే ఫైల్స్ కూడా ఇన్స్టాల్ చేసేసుకుంటూ ఉంటాము అలాంటప్పుడు మన ఫోన్ అనేది చాలా ఈజీగా హ్యాక్ అవ్వడము లేకపోతే మాల్వేర్కి గురవ్వడమో జరుగుతూ ఉంటుంది అంత మాత్రమే కాకుండా మనం అవసరానికి తగ్గట్టుగా ఏదైనా కొన్ని యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాము అవసరం అయిపోయిన తర్వాత మనం ఆ యాప్ గురించి అసలు ఆలోచించము ఇది చాలా క్రొక్క మనకి అవసరం లేదు అని అనుకున్నటువంటి యాప్స్ అన్నింటినీ కూడా అప్పుడప్పుడు అన్ఇన్స్టాల్ చేసుకోవడం చాలా ముఖ్యం ఇటువంటి యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల చాలా వరకు హ్యాకర్స్ కానీ స్కామర్స్ కానీ ఈజీగా మన మొబైల్ ఫోన్స్ని హ్యాక్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాట్వేర్ బ్లాట్వేర్ అని అంటే మనం ఏదైనా మొబైల్ ఫోన్కు పర్చేస్ చేసినప్పుడు బై డీఫాల్ట్గా ఆ మొబైల్ ఫోన్లో ఆ కంపెనీ యొక్క కొన్ని యాప్స్ ఇన్స్టాల్ అయ్యి అన్నమాట వాటిల్లో ఏవైనా మీకు అవసరం లేదు అని అనిపిస్తే ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది దీనివల్ల మీకు మెమొరీ అనేది కూడా సేవ్ అవుతుంది అలాగే మీ ఫోన్ కూడా స్లో డౌన్ కాకుండా ఉండడానికి ఇది ఎంతో మంచిది అవుతుంది అనవసరమైనటువంటి యాప్స్ అన్నిటినీ కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా కొన్ని యాప్స్ అనవసర యాడ్స్ అన్నిటిని డిస్ప్లే చేస్తూ మన ఫోన్ని ట్రాక్ చేస్తూ అలాగే కాంటాక్ట్ లిస్ట్ని కూడా ట్రాక్ చేస్తూ మన ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తుంటాయి ఇది ఇలా కాకుండా ఉండాలి అంటే ఎదర్ మీరు అన్ఇన్స్టాల్ అన్నా చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఆ యాప్స్లో మన డేటాని యాక్సెస్ చేయకుండా ఆఫ్ చేసి ఉంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ సేఫ్టీ మెజర్ వచ్చేసి ప్రతి ఒక్క ఫోన్లో కూడా స్క్రీన్ లాక్ అనేది అయితే ఉంచుకోవాలి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు వస్తున్న అన్ని ఫోన్స్లో కూడా స్క్రీన్ లాక్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది కొన్ని ఫోన్స్లో బయోమెట్రిక్ కూడా ఇస్తున్నారు సో బయోమెట్రిక్ ఉన్న వాళ్ళు బయోమెట్రిక్ యాక్సెస్ చేసుకోవడం చాలా మంచిది స్క్రీన్ లాక్ అంటే ప్యాటర్న్ నంబరింగ్ వీటన్నిటికన్నా కూడా బయోమెట్రిక్ని యాక్సెస్ చేసుకుంటే చాలా బెనిఫిషియర్గా అయితే ఉంటుంది దీనివల్ల మీ మొబైల్ అనేది హ్యాక్ కాకుండా ఉంటుంది ఇక నెక్స్ట్ సేఫ్టీ మెషర్ వచ్చేసి మీరు ఎప్పుడైనా ఫోన్ పర్చేస్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటి అంటే గూగుల్ ఫైన్ డివైజ్ని ఎనేబుల్ చేసుకోవడం ఇది చేసుకోవడం వల్ల పొరపాటున మీ ఫోన్ ఎక్కడైనా మిస్ అయినా కూడా మీరు ఈజీగా మీ మొబైల్ ఫోన్ని ట్రాక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే పాస్వర్డ్ లేకుండా మీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయటం మొబైల్ డేటాని ఆఫ్ చేయకుండా లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ని మార్చుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ సేఫ్టీ మెజర్ వచ్చేసి అప్పుడప్పుడు మనం ఏ విధంగా అయితే మన ఫైల్స్ కానీ మన ఇంటిని కానీ మనం క్లీన్ చేసుకుంటూ ఉంటామో అదేవిధంగా మన ఫోన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు మీరు మీ ఫోన్ యొక్క సెట్టింగ్స్కి వెళ్ళి అందులో ఉన్నటువంటి యాప్స్ని ఒకసారి గమనించండి వాటిలో మీకు తెలియకుండా ఏవైనా యాప్స్ అన్ఇన్స్టాల్ సారీ ఇన్స్టాల్ అయినాయి అని అనిపిస్తే వెంటనే వాటిని అన్ఇన్స్టాల్ అయితే చేసేయండి అలాగే మనకు తెలియకుండా ఉన్నటువంటి కొన్ని మాల్వేర్స్ కానీ స్పైవేర్స్ కానీ బై డిఫాల్ట్ అలా వచ్చి ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది మన సెట్టింగ్స్లో సో అప్పుడప్పుడు మీ ఫోన్లోని ఈ సెట్టింగ్స్ని చెక్ చేసుకుంటూ యాప్స్ని చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల మీ ఫోన్ అలాగే మీ ఇన్ఫర్మేషన్ అనేది సేఫ్గా ఉంటుంది ఇక నెక్స్ట్ సేఫ్టీ మెజర్ వచ్చేసి ఎప్పటికప్పుడు పాస్వర్డ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండడం కొంతమంది అయితే ఫోన్ కొన్నప్పటి నుంచి ఆ ఫోన్ ఎన్ని సంవత్సరాలైనా సరే ఒకే పాస్వర్డ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇది చాలా పొరపాటు అప్పుడప్పుడు అంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారో లేకపోతే ఫోర్ మంత్స్కి ఒకసారో ఈ పాస్వర్డ్స్ అనేది మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి అది ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్స్ కానివ్వచ్చు లేకపోతే ఏదైనా యాప్ పాస్వర్డ్స్ కావచ్చు లేకపోతే మన ఫోన్ స్క్రీన్ లాక్ కానీ అప్పటిక అప్పుడప్పుడు ఈ పాస్వర్డ్స్ అనేది అయితే చేంజ్ చేసుకుంటూ ఉండడం మంచిది మీరు ఎప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నా సరే డిఫరెంట్ డిఫరెంట్గా పాస్వర్డ్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్గా మీరు ఎక్కువగా ఏ ప్యాటర్న్స్ యూజ్ చేస్తున్నారో లేకపోతే ఏ నంబర్స్ యూజ్ చేస్తున్నారో అనేది హ్యాకర్స్ ఈజీగా కనుక్కోగలరు కాబట్టి ఎప్పటికప్పుడు చాలా డిఫరెంట్గా ఈ పాస్వర్డ్స్ అలాగే స్ట్రాంగ్గా ఉంచుకునే విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ప్రతి ఒక్క యాప్ కానీ ప్రతి ఒక్క నెట్ బ్యాంక్కి ఏదైనా సరే ఒకే పాస్వర్డ్ని అయితే ఉంచుకోకూడదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాస్వర్డ్ ఉంచుకోవడం వల్ల మీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది ఇక నెక్స్ట్ సేఫ్టీ మెజర్ వచ్చేసి ఏవైనా మనం కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనకి ఇస్తూ ఉంటాయి వాటిని యాక్సెప్ట్ చేస్తేనే మనం ఆ యాప్స్ని అనేది యూజ్ చేసుకోగలము అటువంటి అప్పుడు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లియర్గా చదివిన తరువాత అవి సేఫ్గా ఉన్నాయి అని అనిపిస్తే అంటే మన ఇన్ఫర్మేషన్కి ఎటువంటి రిస్క్ ఉండదు అని అనిపిస్తేనే అటువంటి యాప్స్ని ఇన్స్టాల్ అయితే చేసుకోండి లేకపోతే ఆల్టర్నేటివ్ యాప్స్ కోసమైతే వెతకాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ సేఫ్టీ మెషర్ వచ్చేసి మీ ఫోన్ యొక్క సెట్టింగ్స్లో థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేయకుండా ఆఫ్ చేసుకొని ఉంచుకోవడం మంచిది ఇక లాస్ట్ సేఫ్టీ మెషర్ ఏంటి అంటే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉండడం ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అలాగే ఈ ఏపీకే ఫైల్స్ అనేది మనకి గూగుల్ స్టోర్లో కూడా లభించవు వేరే ఎక్కడ ద్వారానో మనకి ఈ ఏపీకే ఫైల్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈ ఏపీకే ఫైల్స్ని అవాయిడ్ చేసేది మంచిది సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సేఫ్టీ మెజర్స్ అన్నిటినీ కూడా పాటించడం వల్ల మీ మొబైల్ ఫోన్ ఎటువంటి హ్యాక్కి గురవ్వకుండా ఉంటుంది అలాగే మీ ఇన్ఫర్మేషన్ అనేది కూడా చాలా సేఫ్గా ఉంటుంది ఎవరైనా సరే ఎప్పుడైనా మొబైల్ పర్చేస్ చేసినప్పుడు మీరు ఈ సెట్టింగ్స్ అన్నిటినీ కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏవి కావాలో ఏవి వద్దు అనేది మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడప్పుడు మీ ఫోన్ యొక్క పాస్వర్డ్స్ కానీ ఇటువంటి సెట్టింగ్స్ కానీ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల మీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా సేఫ్గా అయితే ఉంటుంది సో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి సో ఇదండి ఇవాళ ఈ వీడియో అయితే హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అయితే అనుకుంటున్నాను సో వీడియో ఎవరైనా మా ఛానల్ని మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేము పెట్టిన మరిన్ని వీడియోస్ అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదండి ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ ఆ గే Thank you. Bye-bye.